హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగా ఫ్యాక్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో అమ్మవారికి సంబంధించిన ఎల్లమ్మ తల్లికి సంబంధించిన నైవేద్యం గురించి తెలుసుకుందాం. పిండి చేపల కూర, అదేవిధంగా ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన కుడుములు ఈ విధంగా అమ్మవారికి సమర్పిస్తుంటారు శివరాత్రికి ముందుగా. సో దాన్ని మనము చూసి ఇది మా అమ్మగారు చేస్తున్నారు, ఈ వీడియోలో చూసేయండి. అంతకంటే ముందు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేద్దా? పిండి చేపల కూర ఇప్పుడు నువ్వులు పచ్చి నువ్వులే దంచన్నా ఇట్లా. నువ్వేనాక ఏంటి అమ్మ, బిఎపిని ముద్దలు అవి? బిఎపిని ముద్దలు వేసినవా? పసుపన్ను చేపలు పొడి కారం మెంతి పొడి వేసినావా? ఇందాక అల్లవా? అల్లం కూడా ఇస్తారా? ఉప్పు అంతే అటు చేపలేసి ఎట్లా పోయి పెడతారు? పోయి మీద పెట్టుడేనా? మీద పెట్టి ఉడికియాలి అంతేనా? చూడండి, నైవేద్యం మనకు రెడీ అయిపోయింది. ఎల్లమ్మ తల్లికి సంబంధించి నైవేద్యం ఇది. ఇది పిండి చేపల కూర అంటారు. అదేవిధంగా కుడుములు, అదేవిధంగా మనకి నవధాన్యాల లాగా తీసుకుంటారు ఉలువలు, అదేవిధంగా రకరకాల 9 రకాలు ఏమో తీసుకుంటారు. అదేవిధంగా అమ్మవారిని ఈ విధంగా ముందుగానే కడపలకి ఈ విధంగా ఆ రోజు అలంకరించుకుంటారు. అలంకరించుకొని ఇక్కడ ఏదైతే ఎల్లమ్మ ఉందో ఆ స్థానంలో అమ్మవారికి బొట్లు పెట్టుకొని అమ్మవారి భావించుకొని ఆవిడకి సంబంధించి కొబ్బరికాయ జాకెట్ ముక్కలు, అదేవిధంగా అందులో ముఖ్యంగా అమ్మవారికి తెల్లకల్లు అంటే చాలా ఇష్టం అంట. చూసేద్దాం ఈ ప్రాసెస్ ఏంటో. కలుపుకుంటుంది ఈ విధంగా అమ్మవారికి అంటే తెల్లగల్లి బోనాన్ని రెడీ చేస్తున్నారు. ఒకసారి చూసేయండి. ఎల్లమ్మకాయ కళ్ళు అంటే ఇష్టమా? అవునమ్మా, తెల్లగల్లి ప్రతిసారి ఇట్టే వెళ్తారా? అంతే, కొండలు ఎల్లవ తల్లి, పిల్లలు ఎల్లవ తల్లి. ఇస్తారా గిరి? ఏంటిది చెచ్చిన పప్పు? మీ అవ్వ చేసినప్పుడు వెనుకట ఏంటివి? కుడుముల కుడుములు చేసి ఇంకేమి వేయాలి? పిండి చేపల, పిండి చేపల కూర ఇది. అన్నీ వేసి అసలు పెట్టారు అంతే కదా. పిండి చేపల కూర వేసి నైవేద్యం కూడా పెట్టినావమ్మా? పెట్టినావమ్మా?
చెప్తాండి పోగా ఏం కావాలి నీకు పోగదేనా.